వెల్కమ్ టు మహతి న్యూస్. చంద్రబాబుతో ముగిసిన పవన్ కళ్యాణ్ లోకేష్ బాలకృష్ణ ములాఖత్. ములాఖత్ అనంతరం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు. ఏపీలో అరాచక పాలన కొనసాగుతోంది. చంద్రబాబును రిమాండ్కు తరలించడం బాధాకరం. 2014లో బీజేపీ టీడీపీకి మద్దతు ఇవ్వడానికి ముఖ్య కారణం విడిపోయిన ఆంధ్రప్రదేశ్కు అనుభవం ఉన్న నాయకుడు కావాలనే. ప్రత్యేక హోదాకు బదులు ప్రత్యేక ప్యాకేజీ తీసుకోవడం వల్లే గతంలో నేను చంద్రబాబుతో విభేదించాను. వ్యక్తిగతంగా చంద్రబాబు సమర్థత నాకు తెలుసు. జగన్ ఆర్థిక నేరాలు చేసిన వ్యక్తి. జగన్ దేశం విడిపోవాలంటే కోర్టు పర్మిషన్ తీసుకోవాలి. అడుగడుగున చట్టాలు ఉల్లంఘిస్తున్న జగన్ రాష్ట్రంలో అసలు అభివృద్ధి ఉందా? ఉపాధి అవకాశాలు వచ్చాయా? మద్యపాన నిషేధం జరిగిందా? సిపిఎస్ రద్దు చేశారా? ప్రజాస్వామ్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరూ ప్రశ్నించకూడదా? వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలనివ్వను. వివేక హత్య కేసులో అన్ని వేళ్లు జగన్ వైపే. అందరూ పొంటికలు కేమాడితే రాష్ట్రం అభివృద్ధి చెందదు. ఎవరు చట్టానికి అతీతులు కాదు. చంద్రబాబుని రాజకీయ ప్రతీకారంతోనే అరెస్ట్ చేశారు. 2024లో టీడీపీ బీజేపీ జనసేన కలిసి వెళ్లాలని నా అభిప్రాయం. నేను ఎన్డీఏలో ఉన్నా. వైసీపీ దౌర్జన్యాన్ని సమిష్టిగా ఎదుర్కోవాలి. అందుకోసం విడివిడిగా పోటీ చేస్తే కుదరదు. ఇన్నాళ్ళు కలిసి వెళ్తే బాగుంటుందని చెప్పేవాణ్ణి. కానీ ఈరోజు నిర్ణయం తీసుకున్నా. వచ్చే ఎన్నికల్లో జనసేన టీడీపీ కలిసి వెళ్తాయి. నాలాంటి వాడిని రోడ్డు మీదకి రావాలంటే నువ్వు పోలీసులు 2000 మంది పోలీసులను పెట్టి తెలంగాణ బోర్డర్లు ఆపే ధైర్యం దమ్ము నీకు ఉన్నాయంటే సగటు మనిషిని బతికిస్తాడా వీడు? ఈ ప్రభుత్వం అందుకని దీన్ని సమిష్టిగా ఎదుర్కోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ రోజున జనసేన కార్యవర్గానికి పార్టీ సభ్యులందరికీ కూడా మీరందరి పరిస్థితులు చూడండి. నన్ను కూడా రానివ్వట్లా. నేను మొన్నటి దాకా ఏ నిర్ణయం తీసుకోలా. ఉంటే బాగుంటుందని చెప్తున్నా. ఈరోజు నేను నిర్ణయం తీసుకున్నాను. తెలుగు జనసేన తెలుగుదేశం కలిసి వెళ్తాయి వచ్చే ఎన్నికల్లో. ఇది మా ఇద్దరి భవిష్యత్తుకు సంబంధించింది కాదు, మా ఇద్దరి భవిష్యత్తుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు సంబంధించింది. ఈరోజు ఇంత అనుభవం ఉన్న వ్యక్తి, బిల్ క్లింటన్ తీసుకొచ్చే బిల్ క్లింటన్ లాంటి వ్యక్తితో, బిల్ గేట్స్ లాంటి వ్యక్తులతో, ఇలాంటి అందరితో కలిసి ఒక సైబరాబాద్ ఒక సిటీకి రూపకల్పన చేసిన వ్యక్తి ఈరోజు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండాలని నిజంగా చాలా బాధపడాలి మనం. 151 సీట్లు దౌర్జన్యాలు చేసేవాడికి ఇచ్చాం. కానీ చంద్రబాబు గారు ఆయన సైబరాబాద్ లాంటి ఒక సంపూర్ణమైన సిటీని, ఇంత లక్షలాది కోట్ల టర్న్ ఓవర్ ఉండగలిగే సిటీని నిర్మించిన వ్యక్తికి ఒక 317 కోట్లు ఒక స్కామ్ పెట్టి ఆయన మీద అభియోగం మోపి ఈరోజు ఇలా జైల్లో కూర్చోబెట్టడం చాలా చాలా బాధాకరం. నేను మన సభలో కూడా చెప్పాను, మన మంగళగిరిలో ఆయనకి జరిగిందని చెప్పి అందరూ కూర్చోబెట్టి సంకలు గుద్దుకోవడం చెప్పాను. సమస్య ఏమవుద్దంటే ఇది అన్యాయంగా కేసు మోపబడితే ఇది నిజంగా ఈడీ కదా హైయెస్ట్ అథారిటీ కంట్రీలో. ఏదైనా చేయాలంటే మరి ఈడీ కదా ఆయన విచారించాలి. ఈ రోజు భేటీ, ఈ ములాఖత్ ఒక ఆంధ్రప్రదేశ్కి చాలా కీలకమైంది. నేను ఇంతకాలం నేను చెప్తా ఉన్నాను, తెలుగుదేశం జనసేన కలిసి వెళ్తుందా లేదా అనేది నేను ఆలోచిస్తూనే ఉన్నాను ఇంతకాలం. నేను ఎన్డీఏలో ఉన్నాను. నేను కోరుకుంటుంది కూడా 2014లో ఈ వైసీపీ అరాచక పాలన నుంచి బయటపడాలంటే ఎన్డీఏగా పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కలిసి వెళ్లాలని నా కోరిక. ఎందుకంటే స్థిరత్వం ఖచ్చితంగా ఇవ్వగలరు. అదేవిధంగా భాగంగా నేను పదే పదే చెప్పుకుంటూ వచ్చాను కేంద్ర ప్రభుత్వానికి కూడా, కేంద్ర నాయకత్వానికి కూడా. వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారో నాకు తెలియదు. చాలా పాజిటివ్ నిర్ణయం తీసుకుంటారని నేను అనుకుంటా ఉన్నాను. సమిష్టిగా వీరి తాలూకు దౌర్జన్యాన్ని, వైసీపీ తాలూకు దౌర్జన్యాన్ని, అరాచకాన్ని, ఈ అడ్డగోలు దోపిడీని ఎదుర్కోవాలంటే విడివిడిగా పోటీ చేస్తే పని చేయదు. ఈ అరాచకం ఇంకో 2 దశాబ్దాలు కుదిరితే 2 దశాబ్దాలు కూడా కంటిన్యూ అవుతాయి.